ఏపీలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలలో కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు వచ్చాయి కొత్త మేయర్లు చైర్పర్సన్లు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు కార్పొరేషన్లో ఒకరు మేయర్ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటారు మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఉంటారు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఇద్దరు వైస్ చైర్పర్సన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ లైన్ క్లియర్ అయ్యింది మొత్తం మేయర్ పీఠాలని మున్సిపల్ చైర్మన్ పీఠాలని వైసీపీ దక్కించుకుంది ఒక తాడిపత్రిలో మాత్రమే టీడీపీ మున్సిపల్ చైర్మన్ పీఠం సాధించగలిగింది తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్గా సరస్వతి ఎంపికయ్యారు టీడీపీకి ఉన్న పద్దెనిమిది మంది కౌన్సిలర్ల బలానికి తోడు సిపిఐ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభాకర్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్సఫీషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన తర్వాత నుంచి ఆ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది అధికార ప్రతిపక్ష పార్టీలు శిబిరాలు సైతం ఏర్పాటు చేయగా చివరకు టీడీపీకే పీఠం దక్కింది తాడిపత్రి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులో రెండు ఏకగ్రీవం అవగా ముప్పై నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగాయి టీడీపీ పద్దెనిమిది వైకాపా పద్నాలుగు సిపిఐ స్వతంత్రులు తల ఒకటి గెలుచుకున్నారు ముందు నుంచే సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా ఉండగా వైసీపీకి ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు దీంతో ఆ పార్టీ బలం పద్దెనిమిదికి చేరింది ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు మోహరించగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఓటింగ్లో పాల్గొన్నారు భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగా టీడీపీ ఇండిపెండెంట్ సిపిఐ కౌన్సిలర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది